Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హఠాత్తుగా టీడీపీ తెరపైకి నారా రోహిత్. చంద్రబాబు అంత సాహసం చేస్తారా? టాలీవుడ్ హీరో కమ్ నారా వారి కుటుంబ సభ్యుడు నారా రోహిత్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. చంద్రబాబు సొంత సోదరుడి కుమారుడైన నారా రోహిత్ తాజాగా చేసిన ఒక వీడియో కృత చర్చకు తెరతీసింది. తెలుగుదేశం పార్టీలో ఉంటూ అవసరమైన ప్రతిసారి తన వాణిని పరిమితంగా విధించే అలవాటున్న రోహిత్ తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. అందులో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తలసేమియా రోగుల కోసం మెగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మన తెలంగాణ తెలుగుదేశం ఫ్యామిలీ మెంబర్లంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా విషయంలో కేర్ఫుల్గా ఉంటూ ఈ క్యాంపును విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ వీడియోతో రోహిత్కు సంబంధించి కృత చర్చ మొదలైంది. నారా రోహిత్ టీటీడీపీ పగ్గాలు అందుకోనున్నట్లుగా చర్చ మొదలైంది. తెలంగాణలో లేని పార్టీకి పగ్గాలు చేపట్టేందుకు నారా రోహిత్ ఏమైనా అమాయకుడా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు చిత్తూరు జిల్లా నేపథ్యం ఉన్నప్పుడు ఎంత హైదరాబాద్లో పెరిగినప్పటికీ తెలంగాణ వ్యక్తిగా గుర్తించే అవకాశం ఎంత అన్నది పెద్ద ప్రశ్న. తెలంగాణలో ఇప్పటికే నిరసించిన పార్టీని ఉత్తేజితం చేయడం కోసం నారా రోహిత్ను ఎంపిక చేయాలనుకోవడానికి మించిన తప్పు మరొకటి ఉండదంటున్నారు. సినీ హీరో అన్న ఇమేజ్ ఒకటి సరిపోదు. రోహిత్కు పార్టీ పగ్గాలు అప్పజెబితే ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వచ్చే వీలుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు అలాంటి సాహసం చేసే అవకాశం లేదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.